ನಿನ್ನ ಕೌನ್ಸಲ್ ನಾಳೆ ಪೊದು ಆತ ನಾಡು ಇಂತ ಕಡೆ ಎಲ್ಲ ಹುಡುಗರು ನಾಡು मुला दिन ना अट्ला मुंको ना मुंको इला बकीटू मतलब विनायी दयचे मरद दल उपयोगी मन सम्मक दरका हिंदी भाग में सन्नति कवर्ल तो मरद एर्पट्ठा अदे विधा बटल मार्च बच्चे इबंध लेकिन अंदर सहकारी मुसरे मेला बंगारमे बंगारम बैलम बैला मारी मेला गड़ा बरुव ఉన్నది సాధన కాదు కొంచెం ముందుగా తీర్చండి మన భక్తులు మర్యాద పూర్వకంగా భక్తులు దయచేసి వెనుక నుండి దర్శనం చేసుకోవద్దు వెనుక ఎక్కి దారి ఉంది కదా स्लो 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 అమ్మవారిని అందరూ కోరుకోవచ్చుగా భక్తి కోరుతున్నాము మన జిల్లా మంత్రి గారైన శ్రీధర రాజేంద్ర గారు మన ఎంపీ వినోద్ కుమార్ గారు मन नियोजकवर्ग एमएलए गंगूल कमलाकर गारू मन चोपचंडी एमएलए जय भैया जरा बोले जरा और जय भैया जरा बोले जरा और अदिया अरे हमारी సమ్మక్క సారక్క జాతర చాలా ఘనంగా జరుగుతుంది. రెండేళ్లకోసారి వచ్చే జాతరలో చాలా మంది భక్తులు చాలా ఘనంగా చాలా జోల్గా పాల్గొంటున్నారు. సో ఈ జాతరలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం వీళ్ళ వ్యూ ఎలా ఉంటుందో. చెప్పండి మీ పేరేంటి? తిరుపతి. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్ ఏం చేస్తుంటారు? డ్రైవర్. అంటే మీరు ఎప్పుడు వస్తుంటారా? ఆ ఇక్కడికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం రావడం. ఎక్కువ మేడారం పోతాం. మేడారం పోతాం మేము. అంత మంచిగా ఉండదు కానీ గద్దెల కన్నా మంది కదులుతలేరు. ఈ 20 రూపాయల టికెట్ అన్నట్టుగానే వేస్టే అంత కాడికి వచ్చింది మళ్ళీ. ఓకే సో ఇక్కడ భక్తుల ప్రాబ్లం ఏంటంటే టికెట్ దొరకట్లేదని ప్రాబ్లంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే చాలా భక్తులకి వచ్చారు. ఇక్కడ ఒక లేడీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళ వ్యూ ఏంటో. చూడండి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేమా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే మీరు మొక్కిన మొక్కలు తీరుతున్నాయా? తీరుతున్నాయి అన్ని అన్ని. సో వీళ్ళు ఎప్పుడు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుంటారు, కోరికలు తీరుతున్నాయంట. సో ఇక్కడ ఇంకొక అంకుల్ ఉన్నారు. హాయ్ అంకుల్. హాయ్, మీ పేరేంటి? మధు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఏం చేస్తుంటారు? మెడికల్. మీరు ఎప్పుడు వస్తుంటారు జాతరకి? ఎప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఒక 3 years సెకండ్ టైం ఇది రావడం. సెకండ్ టైం నుంచి వస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మరుగుదొడ్లను ఉపయోగించుకోండి. మన సమ్మక్క దగ్గర వెనుక కింది భాగంలో అన్నటి కవర్లతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని వేసుకుంటున్నాం. అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి ఎదులెళ్ళిన మాటల మల్లమ్మ మన సమ్మక్క దర్శనం తర్వాత ఎవరు అమ్మతో మాటలు పిస్తున్నాడు, కనకమ్మతో. కనకమ్మ ఎవరు అనేది మనం మళ్ళీ తాత అంటే తాతయ్య అసలు కనకమ్మ అంటే ఎవరు? కనకమ్మ కాడ ఉన్నది. కనకమ్మ దగ్గరికి పోయి ఇంకా తల్లి చరిత్ర తెలుసుకుందాం పా. సరే పా, పోదాం పా. అమ్మ తాత దగ్గరికి పోదాం పా. మన సమ్మక్క దగ్గర వెనుక కింది భాగంలో అన్నటి కవర్లతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని వేసుకుంటున్నాం. అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి మన సమ్మక్క దగ్గర వెనుక కింది భాగంలో అన్నటి కవర్లతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని వేసుకుంటున్నాం. ఇంకో కనకమ్మని అడిగి దేవుని చరిత్ర తెలుసుకుందాం. మన కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో ఉన్న ఈ సమ్మక్క సారక్క గద్దెలు అసలు ఈ గద్దెలు ఎలా వచ్చాయి, ఎలా పరిస్థితి చెందాయి, ఇక్కడికి సమ్మక్క సారక్క ఎలా వచ్చింది అనేది ఈ అమ్మ ద్వారా తెలుసుకుంది. ఎందుకంటే ఈ అమ్మనే ఇక్కడ సమ్మక్క సారక్క వెళ్ళడం జాతరకు కారణం అనమాట. సో అమ్మని తెలిసింది. అమ్మ చెప్పండి అసలు ఈ సమ్మక్క సారక్క జాతర ఎలా ప్రారంభమైంది, ఇక్కడ ఎలా వచ్చింది? ఇక్కడ నాకు పానం మంచిగా లేదు. నా కొడుకు 5 నెలల పిల్లగాన్ని విడిచిపెట్టి వనముల తిరిగిన నేను నా కొడుకును వీళ్ళందరూ నీ కొడుకుని విడిచిపెట్టి తిరుగుతున్నావు, నీ కొడుకు పాలకు ఎడతలేడా అని అడిగినరు. లోకమంతా నా కొడుకులే, లోకమంతా నా బిడ్డలే అనుకుంటా నవ్వుకుంటా తిరుగుతున్నట. అప్పుడు ఈ బ్యాం కట్టలే ఆ ఒర్రెపంట ఇన్ని జనగలు పట్టి వాళ్ళే పోసుకొని ఆడుకుంటా తిరుగుతున్నట. మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అందరూ నన్ను బాధ పెట్టిర్రు, కొట్టిర్రు. నువ్వెందుకు ఇక్కడ తిరుగుతున్నావు పిల్లగాడిని విడిచిపెట్టాను. నా చిన్న కొడుకు 5 నెలల పిల్లగాడు అప్పుడు అయితే ఈ తల్లి మీద పడ్డ దెల్వలే ఏమో పట్టింది ఎవల మంత్రం చేసిరాని అన్నారు తర్వాత ఈ 5 నెలలకు ఈ తల్లి నా మీద వచ్చింది అయితే నేను అవతల పొలమార్ లాగని కోరుకున్నా అవతల పొలమారు పూజకాన్ని కోరుకున్నా నేను గద్దెలు కట్టించుకుంటా నాడి పొలమార్ల నిల్తా అన్న అవతల పొలమార్ లాగని కోరుకొని అవతల పొలమారోనికి బుద్ధి ఉట్టించి నాడి పొలమార్ల నిల్తా అన్న రేకొర్తిలా అని చెప్పుకుంటా నవ్వుకుంటా తిరుగుతున్నట అట్లైనాక ఈ మాదర్ రాయమల్ల అన్న అలా మనవరాలు మంచిగా లేకుండా అయింది కాళ్ళు వాడిపోయినాయి కాళ్ళు వాడిపోతే మేడారం పోయి రాంగా ఆయనకు కళ్ళలు వచ్చి చెప్తే ఇక్కడ గద్దెలు కట్టిండు గద్దెలు కట్టినాక ఇక నేను అమ్మవారి నా మీద వచ్చింది అంతసేపటిదాకా రాలే దయ్యం పట్టింది భూతం పట్టింది ఎవడో మంత్రం చేసిండు అని బాధ పెట్టారు బాగొట్టారు నన్ను మా కుటుంబపు వాళ్ళు ఇక్కడ గద్దెలు కట్టినాక మీదికి వచ్చి అప్పుడు చెప్పిందట నేను రక్తసారాలను నేను రేకుర్తిలా ఉంటా అని చెప్పిందట ఇక అప్పటి సుందేలి ఇక్కడ నేను పూజకుంటా అన్న అంటే మీరు ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది ఎన్నేళ్ళు సంవత్సరాల నుంచి 27 ఏళ్ళ నుంచి మీరు ఎక్కడనే కూర్చుంటారు జాతర ప్రతి జాతరకు ఇక్కడే ఉంటారు ప్రతి జాతరకు నాకు తడకలేస్తారు వాళ్ళే గద్దెలు కట్టిన వాళ్ళే తడకలేస్తారు ఈయనే ఉంటా శుక్రవారం బుధవారం ఆదివారం 3 వారాలు ఇక్కడ పూజ చేసుకుంటా ఇక్కడికి వస్తారు మీరు ఎప్పుడు అసలు మీరు ఉండేది ఎక్కడ మా ఆడికి మీరు ఎప్పుడు వస్తారు ఎక్కడికి వస్తూ ఉంటారా ప్రతి వారం శుక్రవారం బుధవారం ఆదివారం 3 వారాలు వస్తా అక్కడ ఉంటారు ఇక్కడనే ఉంటారా గద్దెలు కాడ ఉంటారు ఇక్కడ ఉంటారు గద్దెలు అదంతా ఊడ్చుకొని గద్దెలు కడుక్కొని అమ్మవారు ఊదించుకొని పొద్దుకి పోతా అమ్మవారు వచ్చినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది ఏం తెలియదు నాకు ఇప్పుడు తల్లి ఉన్నదని నమ్ముతారు లోకమంతా నమ్ముతారు అప్పుడు ఎవరు అమ్మలే మొదట్ల మా కుటుంబం పెరిగింది మాకు నాకు సో మీరు మాత్రం మన సమ్మక్క సారక్క దయ వల్ల కుటుంబ పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నారని మనవరాళ్ళు 2 అమ్మ నాయన నేను ఇక ఈ తల్లి మీద పడ్డ కాంచేలి నా సాప నాకే నా చెద్దరు నాకే ఎంగిలి మంగళం తిన కాలుకు చెప్పుదోడుగా ఎండాకాలం కానీ వానకాలం కానీ ఆ రాయమల్లన్న గద్దెలు కట్టిండు అదే నాకు దీవెన అయిపోయింది ఇది అనమాట మన రేకుర్తి సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత ఏంటంటే ఈ జాతర వచ్చి 27 ఏళ్ళ నుంచి ఈ అమ్మ ఇక్కడైతే ఈమెకి ప్రత్యేకంగా తడకలేసి కూర్చోబెడతారు ఈ అమ్మకి సో ఈ జాతరకి చాలా ప్రజలు చాలా వేలాది కోట్లాది మంది వస్తున్నారు ఈ జాతరలో భాగంగా మా ఏతుల ఇల్లన్న మాటల మల్లమ్మతో పాటు నేను వచ్చాను అండ్ థ్యాంక్ యూ అమ్మ నన్ను ఈ గద్దెలు కట్టే రాయమల్లన్న చనిపోయింది అలా కొడుకు సీనన్న ఇప్పుడు అక్కడ చెప్పేది ఆ సీనన్న కూడా నన్ను సంతోషంగా చూసుకుంటాడు వచ్చిన సర్పంచీలు కూడా నన్ను సంతోషంగా చూసుకుంటారు అప్పుడే చెప్పినట నేను ఫస్ట్ నా మీద వచ్చినప్పుడు గద్దెలు కట్టినాడు నేను జాతర అంగడికి జాతరకు నా జాతర వేయించుకుంటానని చెప్పినట మీద అమ్మవారు మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఏం చెప్పబోతున్నా లోకమంతా సంతోషంగా ఉండాలి అందరు నా పిల్లలని వాళ్ళని చల్లగా దీవించుతా తాత మరి ఏం సంగతి పోదామా పోదాం ఇంకా తల్లికి శనార్థులు చెప్తే తల్లి లోకం అంతా సల్లంగా ఉండాలి మంచిగా మళ్ళీ వచ్చే జాతరకి మేము మళ్ళీ 2 ఏళ్లకు నీ సేవ ఎప్పటికీ చేసుకుంటాం తల్లి ఇంకా లోకం అంతా సల్లంగా ఉండాలి సకాలంలో వర్షాలు పడాలి పంటలు మంచిగా వండాలి ఇక నీ 1000 గంటల కళ్ళతో నేను చూసుకుంటుండాలి తల్లి తల్లి జై సమ్మక్క తల్లికి జై సారక్క తల్లికి సో మన ఈ సమ్మక్క సారక్క జాతరకి చాలా మంది ప్రజలు వస్తున్నారు అందులో మన ఏతుల ఇల్లన్న మాటల మల్లమ్మ గారు వచ్చారు కానీ చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాకు ఇలా అవుతుంది మాకు అలా అవుతుంది మాకు చాలా బాగా మా పాడి పంట పశువు మొత్తం చాలా బాగా వృద్ధి చెందుతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటున్నారు కానీ మా ఇల్లన్న ఘోష మాత్రం మారతలేదు మల్లమ్మ చీర మాత్రం మారుతుంది ఇల్లన్న ఘోష మాత్రం అసలు మారతలేదు సో ఎందుకు మారతలేదు అంటే ఇల్లన్న మొక్కిన మొక్కులు తీర్తలేవా దేవునికి సరిగ్గా మొక్కుతే అనేది ఇల్లన్న తెలుసు సో చెప్పండి తాతగారు మీరు ఎలా అనుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి గోషి కట్టుకున్నందుక గోషి కట్టిన సంతోషంగా ఉందా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తల్లిని చేరినాక మాకు పిల్లలైర్రు, మాకు చాలా సంతోషంగా అరకది బరకది కలిగింది. ఆ ఎద్దు యవసం భూమి అన్ని విధాలుగా మాకు తల్లి ఆనందంగా ఇచ్చింది. నాకు చాలా సకల సంతోషంగా ఉన్నాం. ఇంకా మాకు ఎలాంటి డోకా లేదు. ఈ తల్లిని నమ్ముకున్న రోజులు మాకు ఎలాంటి కష్టాలు రావిగా. ఇంకా తల్లికి ఎప్పుడు ప్రతి రెండేళ్ళకోసారి ఇక్కడికి వస్తాం. మేము తల్లికి సేవ చేసుకుంటాం, బెల్లం అప్పచెప్తాం, కొన్ని ఎగిరేసి తల్లికి మొక్కులు అప్పచెప్పుకుంటాం. ఇంకా మాకైతే చాలా సంతోషం. దయచేసి మరుగుదొడ్లను ఉపయోగించుకోండి. మన సమ్మక్క దగ్గర వెనుక నిండి భాగంలో నన్నటి కవర్లతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని వేసుకుంటాం. అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి సో ఈరోజు మన సమ్మక్క సారక్క జాతరలో భాగంగా మనం ఇక్కడ ప్రేక్షకులను కలుసుకున్నాం. సో సార్, మీ పేరేంటండి? జనార్దన్ గౌడ్. మీరు ఏం చేస్తుంటారు? సర్పంచ్ బర్త్. నేను సర్పంచ్. ఎక్కడి నుంచి అండి? వన్నారం సర్పంచ్. వన్నారం. సో వన్నారం అనగా నాకు గుర్తు వచ్చేది ఇక్కడ మన కనకమ్మ అనమాట. సో ఈ కనకమ్మ తల్లి వన్నారం నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ తల్లి వాళ్ళు ఇక్కడ సమ్మక్క సారక్క స్థాపించిందని అనుకుంటుంటారు, చాలామంది అనుకుంటారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీ ఇక్కడ ఉండాలని. మేము అక్కడ చాలా మంచిగా ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన కాంచి ఇక్కడ సమ్మక్క కాడ చాలా మస్తు నడుస్తుంది. అమ్మ చేపట్టి పబ్లిక్ సుతా సేవలు చేస్తున్నారు. ఏమన్నా అయినా కానీ అందరి దగ్గరికి ఇంటికి పోయి కంపల్సరీ ఇట్లా సమ్మక్క మొక్కురి మీకు మంచిగా అవుతుందని చెప్పొస్తుంది. సో ఇంతమంది జనాలకి, అంటే లక్ష మంది కోట్ల మంది జనాలకి ఆప్తైన ఈ సమ్మక్క సారక్క తల్లి మీ వన్నారంలో పుట్టింది కాబట్టి దీనిపై మీరే, అంటే మీరు మొక్కిన మొక్కులు ఎలా తీరుతుంది? మా సమ్మక్క మొక్కితే మాకు చాలా మస్తు అనిపిస్తుంది. నేను కోరుకున్న అన్నీ సక్సెస్ అయిపోతున్నాయి. నేను అనుకునే అన్నీ సక్సెస్ అయిపోతున్నాయి. నేను అనుకున్న మొక్కిన, నేను సర్పంచ్ కావాలనుకున్నా సర్పంచ్ అయిన, కొడుకు పాస్ కావాలన్నా కానీ కరెక్ట్ పాస్ అవుతుర్రు. సమ్మక్క అంటే మాకు బాగా ఇష్టం. సో మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది అనమాట మన వన్నారం సర్పంచ్తో మన జాతరలో ప్రత్యేకమైన మన కనకమ్మ వాళ్ళ హస్బెండ్ మనతో ఉన్నారు. సో తాత, మీ పేరేంటి? నాదయ్య. నాదయ్య, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. సో మీ ఇంట్లో అమ్మ ఉన్నప్పటి నుంచి, మీరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? సమ్మక్క సారక్క నుంచి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 27-28 సంవత్సరాలు జరుగుతుంది. అవతల సంవత్సరం నుంచి మాకు ఏమే పడ్డది మాకు తెలియలే. సంవత్సరం తర్వాత తెలిసింది. అప్పుడే వాళ్ళకాలం అలాగలాగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలాగా ఉంటున్నారు. చిన్నపిల్లలాగానే ఉంటున్నాం. అంటే మొత్తానికి అయితే మీరు సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? ఏపీకర్ నేను ఉన్నాం. దాని వల్ల నేను సచ్చటోను కూడా, నేను ఆటో టాక్సీ కూడా బతికినా. ఆమె లాబట్టింది. అన్నీ సక్రమం జరుగుతున్నాయి దేవుని దయ వల్ల. అసలు ఈ సమ్మక్క సారక్క మన అమ్మ మీదకి రావడం, అంటే మీ భార్య మీదకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైతే కొంచెం సంవత్సరం తర్వాత కొద్దిగా కూడా చూపించింది తల్లి, నువ్వు ఉండాలన్న కథ. అంటే మీరు అమ్మ మీదకి వచ్చిన ముందు మీరు ఏమనుకున్నారు? దేవుడు అనుకున్నారు, ఇంకా వేరే ఏమైనా అనుకున్నారా? ఆ సంవత్సరం వెళ్ళా అంటే ఏమైందో ఏమైందంటే తనే బయటకు వచ్చింది కొండగట్టిన. అప్పుడు మీకు అమ్మ మీద సమ్మక్క ఉందని అర్థమైంది. అప్పటి నుంచి మీరు అందరూ చాలా ఇంట్లో మొత్తం అందరు హ్యాపీ, మీరు మొత్తం సంతోషంగా. పిల్లలు జల్లలు కుటుంబం నాది జనాభా బాగా పెరిగిపోయింది. అన్ని బరాబర్ ఉన్నాం. బిడ్డలు కొడుకులు కోడళ్ళు అందరూ బాగా కరెక్ట్ ఉన్నాం. మనవాళ్ళు మనవరాళ్ళు కలిసే ఉన్నారు అంతా మొత్తం. సో ఇది మన రేకుర్తి సమ్మక్క సారక్క జాతర. రక్తాన ఉట్న రక్త సారాలు నేను ఎర్రగుడ్ల సారాలు ఎదురు చూపుల దాన్ని నా ఎదురు పిల్లలు నా గావు పిల్లలు నా గటపుకుండలు నా ఇప్ప సారాలు నా సారవరండి నా ఇరికి పాన్లు నా పరికి పాన్లు మద్దుల్లో నా ఈ టేకుల్లో నా ఈ కనుగొల్లు నా ఈ కోకేడి పాములు నా గద్దె పీటలు మంజేరుగున్నలు నా కాలు మట్టెలు పెంజర పిల్లలు నా కాలు పిల్లలు పెద్ద పెద్ద పాములు పెద్ద నేలుంగురాలు చిన్న చిన్న పాములు చిటికే నేలుంగురాలు నై ఓ రంచు చీరలు ఓడి మాల బియ్యం నీళ్ళు పోత రైకలేడ ముళ్ళ కనుములు ఏడుర్ల బుచ్చం ఏది ఓడి బియ్యం పాదుర్ల బుచ్చం పందు ఓడి బియ్యం నాయి రక్తాన ఉట్టిన రక్త సారాలను నేను చిల్లిన రక్తం చిటికల్ల పట్టి దొర్లిన రక్తం దొక్కలు నింపుకోని పారిన్న రక్తంలో పండి పొరలాడిన దాన్ని ఉడుకొడుకు రక్తము ఏడు దోషులు ఎత్తుక తాగిందాన్ని నా తల్లి సమ్మవా నీ పాదపాదాన 10,000 శరణు నా తల్లి మొక్కులు వెనుక నా మొక్కులు ముందు నేను ముందు గద్దెక్కినాక నా తల్లి వెనుక గద్దెక్కుతుంది నాకు జల్లుమంటారు 20 కోట్ల సెల్లన్లు ఉన్నారు నాకు కొమ్మ జల్లుమంటే నా కోటి సెల్లన్లు మూగల్ల ఉట్టిన నా ముద్దు సారలా బోనల్ల ఉట్టిన నా బోన సారలా ఉసుకల్ల ఉట్టిన నా ఉసుక సారలా కంకల్ల ఉట్టిన నా కంక సారలా పశువుల్లో ఉట్టిన నా పశువు సారలా కుంకుమలో ఉట్టిన నా కుంకుమ సారలా నా యొక్క చెల్లెళ్ళకు ఓ రంచు చీరలోడి మాల బియ్యం నీళ్ళు పోత రైకెళ్ళేయడం వల్ల కనువులు సగం రాజ్యం పంచిచ్చిన దాన్ని నా ఆగారం పెద్దది నా అవతారం పెద్దది తల్లి మనం సల్లంగా చూడు తల్లి మళ్ళీ ఓ మళ్ళీ ఇక మొక్కలు అప్ప చెప్పినావు కోసుకొని తిన్నా పైగా నీకు ఏమైనా తిండి 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 కొద్దిగాడుతుంది ఏమన్నా కాలిందా కడుపు అది కొనుక్కుంటావు ఇది కొనుక్కుంటావు తిండి తిండి ఏమైనా తిండి నీకు ఎడుగు వెళ్ళలేదా ఇంకేం చెప్తావే కోడిని కోసుకుని ఇంకా మొక్కలు మొక్కలు చెప్పండి తిప్పులు ఆడుకుంటా అత్తివి అవు ఏం కొనిచ్చినావు ఏమన్నా తీర్చినావు నాకు కావాలైతుంది ఎప్పుడు కావాలి 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 నీకు కావాలి తిన్నాక మంచి కోడి కోసుకొని తిన్నాక అప్పటికి అప్పటికి జాతర మొక్కలు వెళ్ళించిన అయిపోయింది అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టాను నువ్వు బెల్లం మంచి పెడతావు అన్నావు అన్ని నేను చదువుతున్నావు ఇంటికాడ మంచి పెడతాను బెల్లం కానీ ఇక మరి మొక్కులైతే కోడి కోసుకొని తిన్నప్పుడు ఆకలి అవుతుంది అక్కడ వాళ్ళు పొరగాళ్ళు ఎదురు చూస్తారు ఆకలి అయితే వాళ్ళకు సాటి కథకి అతకు బుక్ అయిపోయి నువ్వు నడు నడు కట్టాను కొంచెం అంత మళ్ళీ పొట్ట పొట్ట అవుతుంది నాడు నాడు గొంప నాడు ఇక నాడు నీ జరుగే జరుగురి అయిపోయింది బిడ్డ అయిపోయింది ఇక అయిపోయి 5 నిమిషాలు అయితే మసాలా వేసి దించుతా అంతే అయిపోయింది ఇక తాతను ఇక థమ్సప్ తెమ్మనుకో ఇక్కడ మీతోనే పిల్లగాళ్ళ లెక్క ఆడుకుంటారట వెళ్తుందా పిల్లగాళ్ళ లెక్కనే అయితే అయిపోతుందా అవులా ఇక పిల్లగాళ్ళకు ఒక థమ్సప్ ఇట్లా కొనుక్కొని రాపో ఒక జాతర పోతుంది ఇక బొమ్మలు కొని అయిపోతుంది ఇంతగానం వాళ్ళు ఎంతగానో పెడుతున్నారు పొద్దుగాల్సింది బొమ్మలు తిన్నాక ఉనకచ్చుకున్నాం కానీ అలా కాకలు అవుతుందట ముందుగా జల్లి కానీ మరి తిట్టే కానీ ఇక థమ్సప్ దేవా ఎట్లా అవుతారు పిల్లగాళ్ళు వాళ్ళు పొద్దుగాల్సి చూస్తూనే ఉండరా చెప్తానే థమ్సప్ చెప్తాను కానీ చల్లటి నీళ్ళు ఇంత థమ్సప్ వస్తే పంచుకుంటాను ఇక అయిపోయింది తెలుస్తున్నా పారి థమ్సప్ కొనుక్కదంతా పోందా अयो मी अम्मने मंचिवा ना मुसलोल नीके नचुदा मरी మీ తాత గట్నేనే మీ గట్నేనే ఏం చేయమంటో మరి అయిపోతుంది 5 నిమిషాలు ఆగు బిడ్డ ఆగుపోతే ఆగు అలా ముసలాడ అత్త నిన్ను తిడతాడు ఓ తిట్టుడు కాదు కొట్లే కొడతాడు అంతలా మనం ఏం చేయాలి బిడ్డ అయినా అదే ఎంసేపు గిసేపు వదలరా రికోసర్ 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 దా నైనా కుస 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 ఇంతసేపు బిడ్డ తలడెత్తంది జల్ల ఆగల ఆగల అంటుంది గిసేపైనా ఎటువో అటేవో నువ్వు ఇంత భయం లేకుండా తయారవుతున్నావు నువ్వు యాక్షన్ ససవ కూరే పిల్లలకు పోయాను पिलगाल फस्ट आकल तो पाप पिलगा तनसा बोता मंचो मंचो अय्या तीन मंचो तिंट कदा मधुगा तीन रादू कड़पन तीन को कम्म का तीन चिंता नुकूको वालू पत्ती आड़ती गिने कट्कना को सारको नाकेमना अन्न पेको तिने वरुड़ गरुड़े एडकना तपड़े मत ఇక నాకేం కొనుకుంటావా గాని మనవాళ్ళకును మనవాళ్ళకు కొద్దిగా బొమ్మలో ఇంత ఏదైనా కొనిద్దుపా పాపా పాపా కొని కొనుకొని ఇంకా బొంపా మోటే అల్కునాంగా తాత తాత నాకు ఐస్ క్రీమ్ కావాలి ఏ ఐస్ క్రీమ్ వద్దు మంచి బొమ్మలు కొనుకుందాం పా ఆ నాకు ఏమొద్దు నాకు ఐస్ క్రీమ్ కావాలి అద్దు బేట బయట కొనుకుందాం పా फस्ट बोम तरह ऐस क्रीम बैठक बैठक नीक बैठक सैटिला नीक सेटिला अये इच्छा रेडी अपू बिटा नुवा कोनी हां एडु गट्टी इगो पिलगाडु अडय कडाय कडियेंडु कोनी कोद्दिया एनना वरचना बिटा 150 इगो 100 की बिटा अय्या 100 की रादय्या अय्यो ए 100 की मत्तुकोनी जातर मत्तुकोनी रीना मेम गानी अयो दुकान इंको दुकान गीरा एंत बोम रुपया याबे की ఏ 50 రూపాయలు కట్టేది అయ్యో ఇరా బిడ్డ ఇగో బిడ్డ ఇగో 100 రూపాయలు ఇద్దరు కాదుగా ఏ పిల్ల అడుగుతుంది మా పిల్ల అడుగుతుంది కొద్దిగా ఏ బొమ్మలు కొనేటట్లేదు బగ్గరేట్ ఉన్నాయి ఇగో అడే కడక పిల్ల అడిగింది కొద్దిగా కొని కొద్దిగా చింపకు ఊకే నా కాళ్ళు నొస్తున్నాయి తాతగాడ ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమా ఇంకా ఐస్ క్రీమ్ కొనితందా మళ్ళీ అయ్యో ఎంత కోట ఐస్ క్రీమ్ ఆ బాబు తాత 100 రూపాయలు 30 రూపాయల ఇంకో 10 రూపాయల కోటి 4 ఇయ్యు 10 రూపాయల కోటి 4 ఇయ్యు ఇది మీ కాలం కాదే ఇంకే కాలమే రాములా నా రూపాయికి దొరికినే మా కాలం 30 రూపాయలు అంటే ఎప్పుడు పైనలు వాళ్ళు అవునా ఇక ఏం కొనేకుంట గాని ఐస్ క్రీమ్ కొని పిల్లలకు ఇంకొక 10 రూపాయల వాళ్ళు ఇయ్యు 10 రూపాయలే లేవు ఎవని కటకచ్చునే అయ్యా ఇయ్యు కట్టాడు అన్ని కట్టాడు ఇక 10 రూపాయల వాళ్ళు ఇయ్యు బస్ పైసలి బస్ ఇంగో इंका साल मत मस्त तीड़ता इटी ना पड़ू परशुरामुडु तल नरिकिंडे मल्ली तल्ली तल नरिकिंडि पापं जमदग्नि मनराजु मल्ला एल्लव तल्लिनि बतिकिस्ताडु मन को अभी लेकिन 100 రూపాయల की దేవుంది కదా పైసలు పెట్టి తీసుకుంటే పుణ్యమే సరే సరే కథ మంచిగుంది ఆగో చూస్తే రేణిక ఎల్లవతల్లి కథ అబ్బా ఎంత మంచిగున్నది చూడురిగా ఆ పోం పారి బిడ్డ గిట్ నడిసినట్టు నడురు గాడ దాకా పోతాంద పోం నీ బండ పేపరే